ఈరోజు జరిగే పోరాటం ధర్మానికి అధర్మానికి పోరాటం ఈ కలికాలంలో ఎన్నో ప్రిడిక్షన్స్ ఉన్నాయి కానీ అవన్నీ చూస్తూ ఉంటే ఒకసారి అనిపిస్తుంది ఇంత దుర్మార్గులను కూడా వచ్చి వాళ్ళు చేసే తప్పుల్ని వేరే వాళ్ళపైన వృద్ధి తద్వారా ప్రజల్ని మబ్బు పెట్టాలని ప్రయత్నం చేసినప్పుడు ఇది ప్రజల్లో చైతన్యం తప్ప వేరే మార్గం లేదు నేను అందుకనే కోరుతున్నా ఇంకా చాలా దాడులు చేస్తారు నా మీద మా కుటుంబం పైన ప్రజలపైన కూడా పర్వాలేదు ధర్మాన్ని కాపాడగలిగితే నేను మళ్ళీ ముందుకెళ్తా ఆ విషయం ప్రజాక్షేత్రాన్ని తెలుసుకుంటా ప్రజాక్షేత్రం నేను ఓడిపోయేది అధర్మమే గెలుస్తుందా ధర్మం గెలుస్తుందా అనేది ప్రజలే నిర్ణయించాల్సిన అవసరం ఉంది నా కోసం ఎవరేం చేయాల్సిన పని లేదు ఎందుకంటే నాకు ఇంకొక కొత్త రికార్డు క్రియేట్ చేయాలనో ఇంకొక ఐదేళ్ళు సీఎంగా ఉండాలి నాకు లేదు ఆ కోరిక కూడా లేదు రాజకీయాల్లో విలువలు పడిపోయిన సందర్భంలో ఇంత నీచంగా ఇంత ఎప్పుడు రాని వ్యక్తులను కూడా గౌరవంగా బ్రతికే వ్యక్తులను కూడా క్యారెక్టర్ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం చాలా దుర్మార్గం ఆ బాధ ఆ హ్యూమిలియేషన్ ఆ లైఫ్లో నేను మర్చిపోలేను నలభై ఏళ్ళు పనిచేసింది ఇలాంటి వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసోసియేషన్ చేసుకోవడానికి అనేది ఇంకా నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను రాజకీయాల్లో కొన్ని ఉండాలని నలభై ఏళ్ళుగా వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఎక్కడ కూడా ఒక చిన్న టెక్నికల్గా లీగల్గా ఎక్కడ ఎవ్వరికి చేసే పరిస్థితి నేను తేలేదు జాగ్రత్తగా ఉండి క్రమశిక్ష్యంతో పనిచేశాను నా క్రమశిక్షణ మా కార్యకర్తలకి నాయకులకి చెప్పాను అవతల వాళ్ళు బూతులు తిట్టినా మేము తిట్టలేకపోతున్నా అంటే చేతకాదు కాదు చేతకాని కానీ మేము ఇంతవరకు అవలంబించినటువంటి క్రమశిక్షణ విలువల కోసం పోరాడినటువంటి విషయం